బొత్స గారి గురించా? లేదు, ఇప్పుడు మీరు ఇందాక నుంచి ఈ శిక్షల మీద, పెద్దిరెడ్డి గారి ఫైల్స్ మీద, వాటి మీద అంటా ఉన్నారు కదా. బట్ ఒక అంశం ఇప్పుడే ఉపసచనానికి పోటీ పెట్టిన అంశంలోనే ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎలా ఉంటుంది ఏంటనే విషయంలో. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక రంగు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మెయిల్ చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని ఆయన బతికేయచ్చు, సందేహం లేదు. ఎందుకంటే వాస్తవానికి పోటీ పెట్టుంటే ఈజీగా గేట్లు దాటి చాలా మంది వచ్చేవాళ్ళు. అదే సమయంలో బొత్స సత్యనారాయణకి ఆయన సడన్ ఆయన ఇప్పుడు ఆయన రేపు పొద్దున మళ్ళీ తిరుగుబాటు చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడేది కూడా ఆయనే, అందులో సందేహం లేదు. ఆయనకి అక్కడ ఉండడు, అది క్లియర్. ఎమ్మెల్సీ పదవి అనేది ఏదో లాంఛనంగా వస్తే వచ్చుండొచ్చు, కానీ ఆయన అక్కడ ఉన్నాడు. అది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అనేక దుర్మార్గాలకి బొత్సగాడ ఒక కారకుడు కదా. ఇదే అమరావతి ప్రాంతాన్ని ఏమన్నాడు ఆయన? అదొక శ్మశానం అన్నాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగా మనం సహకరిస్తే అది రాష్ట్ర ప్రజలకే నష్టం. రేపు పొద్దున ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ జగన్కి ఉపయోగపడాలని చూస్తాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలని చూస్తాడు, ఆయన ఉపయోగించుకోవాలని చూస్తాడు. కాబట్టి ఆయన బేసిక్ గా ఒక అవకాశవాది లాగానే వ్యవహరిస్తాడు. ఆయన ఆయన సైకాలజీ అంతే, ఆయన నైజు అంతే, ఎక్కడ దగ్గర ఇమ్మంటు అమీబా నా టైప్ అనమాట. ప్రవీణ్ ప్రకాష్ ఈ రోజు లేఖ పెట్టాడు కూడా ఆ లేఖ వెనక మొత్తం పాత్ర. అయితే ప్రవీణ్ ప్రకాష్ అన్నప్పుడు వ్యక్తిని, ఆయన దుర్మార్గాన్ని టీచర్లందరూ వ్యతిరేకిస్తుంటే మళ్ళీ వచ్చి పనిచేస్తే ఎందుకు అంటాడు? అంటే ఈ రోజు రాష్ట్రంలో జరిగిన అనేక దుర్మార్గాలు పెద్దిరెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరూ బయట ఉండాల్సిన వ్యక్తులు కాదు, ఎవరు గాడ నాకు తెలిసి 99.9% వైసీపీలో ఉండే ఏ నాయకుడు గాడ వాళ్ళకి ఊరికి బయట ఉండే అర్హత లేదు, మొత్తం లోపల పోవాల్సిన లేదు. సాధారణ కార్యకర్తలు వాళ్ళు బతుకు తిరుగు కోసం ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా జనబాహుళ్యంలో తిరగడానికి అవకాశం లేనివాడు. అసలు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా రాజకీయంగా సమాధి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. అందుకని మేము భారతీయ జనతా నిన్న సభ్యత్వ కార్యక్రమం కూడా మొదలు పెట్టాము. ముఖ్యంగా బడుగు వర్గాలలోకి బీజేపీ తీసుకెళ్లాలని కూడా మేము డిసైడ్ అయ్యాము. ఎస్సీలు ఎస్టీలు బీసీలలోకి మరింత పార్టీని చొచ్చుకుపోయేలాగా చేయాలని కూడా డిసైడ్ అయ్యాము. నేను ఉదయం మేడం గారికి కూడా ఒక మెసేజ్ కూడా పాస్ చేశాను. వీకర్ సెక్షన్కి ఈ సభ్యత్వ కార్యక్రమం బాధ్యతలు ఎక్కువ మందికి అప్పచెప్పాలని కూడా. అదేవిధంగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ పథకాలు ఆగిపోయి ఉన్నాయి, ఆ పథకాలు వెంటనే పునరుద్ధరించమని కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి